ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో నవంబర్ 12న నిర్మాణంలో ఉన్న సిల్కియారా సొరంగం కూలిపోయి 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత 17 రోజుల అనంతరం వారంతా సురక్షితంగా బయటపడ్డారు. చార్ ధామ్ యాత్ర మార్గంలో అతి పెద్దదైన ఈ సొరంగం పొడవు 4.5 కిలోమీటర్లు. అయితే ఈ సొరంగం కూలిపోవడం ఇదే మొదటిసారి కాదని, గత 5 ఏళ్లలో 20 సార్లు పాక్షికంగా కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ అన్షు మనీష్ ఖల్కో మాట్లాడుతూ, నిర్మాణ పనులు జరుగుతున్న ఈ సొరంగం ఇప్పటి వరకు పాక్షికం నుంచి మధ్యస్థంగా 19 నుంచి 20 సార్లు కూలిపోయిందని తెలిపారు. ఈ ప్రాంతంలోని భూమి స్వభావం వల్లే ఇలా జరుగుతుందని చెప్పారు. ఏ సొరంగం నిర్మాణంలో అయినా ఇలాగే జరుగుతుందని, కానీ ఈసారి దురదృష్టవశాత్తు కార్మికులు శిథిలాల్లో చిక్కుకుపోయారని మనీష్ తెలిపారు. ఈ ప్రాంతంలో భూమి స్వభావం, రాళ్ల వైషమ్యం వల్ల చాలాసార్లు సొరంగం కూలిపోవడానికి కారణమైందని సొరంగం నిర్మాణంతో సంబంధించి ఉన్న మరొక అధికారి వివరించారు. ఐరోపాకు చెందిన ప్రముఖ కంపెనీ బెర్లాండ్ గ్రూపే ఈ సొరంగ డిజైన్లో నవయుగ ఇంజనీరింగ్ సంస్థకు సహకరించింది. సొరంగ నిర్మాణ పనుల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న నవయుగ సంస్థ టెండర్ డాక్యుమెంట్స్లో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు మరింత సవాలుగా ఉన్నట్లు నిరూపితమైనట్టు గతంలో పేర్కొంది.